హాయ్ వన్ వెల్కమ్ టు ఎన్డీవిఏ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ టుడే ఎక్సెల్ వీడియో వచ్చేసి ట్రిక్స్ ఈ ఎక్సెల్లో ఈ త్రీ ట్రిక్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ట్రిక్ ఏంటంటే రీప్లేస్ బ్లాంక్స్ మనకి ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక మనకి వాల్యూస్ అనేది ఎట్లా రీప్లేస్ చేయాలో అదే విధంగా మనకి బ్లాంక్స్ కూడా మనం రీప్లేస్ చేయొచ్చు ఇక్కడ నేను శాంపిల్ డేటాలో నేము సబ్జెక్టు మార్క్స్ ఇట్లా తీసుకున్నాను ఇప్పుడు మనం పర్టికులర్గా సెలెక్ట్ చేయబోతే ఇక్కడ ఇక్కడ వరకు ఈ బ్లాంక్స్ ఏమున్నాయి అన్నీ సెలెక్ట్ అవుతాయి సో నేను పర్టికులర్గా ఇక్కడ సెలెక్ట్ చేస్తే కంట్రోల్ హెచ్ నొక్కితే డైరెక్ట్గానే సారీ కంట్రోల్ హెచ్ నొక్కితేనేమో డైరెక్ట్గా మనకి రీప్లేస్ ఇది ఇట్లా వస్తుంది ఫైండ్ వాట్ అండ్ రీప్లేస్ విత్ కంట్రోల్ ఎఫ్ నొక్కితేనేమో ఈ ట్యాబ్ వచ్చింది అంటే ఫైన్ చేయటం అంటే మనకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ ఇచ్చి ఫైన్ చేయటం సపోజ్ నేను ఇక్కడ ఏటీ అని ఇచ్చానుకో ఏటీ వచ్చి ఫైన్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ తీసేద్దాం ఇప్పుడు ఫైన్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ సెల్ పైన మనకి చూపిస్తుంది ఈ విధంగా ఇప్పుడు మనం రీప్లేస్ చేద్దాం రీప్లేస్ చేయాలంటే ఇక్కడ సెలెక్టెడ్ వాల్యూస్ మనం సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే మనకి బ్లాంక్ ఉందో ఆ బ్లాంక్ బదులు ఆబ్సెంట్ అని ఇస్తున్నాం ఆబ్సెంట్ సో రీప్లేస్ ఆల్ ఇక్కడ ఈ త్రీ ప్లేస్లో మనకి ఆబ్సెంట్ అనేది ఫిల్ అయింది నేను ప్రీవియస్ స్టెప్కి వెళ్ళి అదే నేను ఇవి సెలెక్ట్ చేయకుండా రీప్లేస్ అని ఇస్తే ఇవన్నీ బ్లాంక్స్ అన్నీ రీప్లేస్ అవుతున్నాయి ఈ విధంగా మనకి రీప్లేస్ అనే బ్లాంక్స్ చేస్తాం ప్రీవియస్ స్టెప్కి వెళ్తున్నా అండ్ సో ఇంకా మనకి ఏమన్నా రీప్లేస్లో మళ్ళీ ఫైన్ చేయడానికి ఇంకా ఏమన్నా అడ్వాన్స్డ్గా మనం ఏం చేయాలనుకుంటే ఇవి ఈ అడ్వాన్స్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫైల్ లొకేషన్ ఈ లొకేషన్ ఇప్పుడు ఈ బుక్ వన్ అనే లొకేషన్ ఎక్కడుందో మనం చూసుకో ఎక్కడ సేవ్ అయిందో మనం చూసుకున్నాం ఈక్వల్ టు సెల్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం సెల్ సెల్లో మనకి ఫైల్ నేమ్ ఫైల్ నేమ్ ప్రింట్ చేస్తా ఫైల్ నేమ్ ఏమైనా ఉంటే రి రిటర్న్ చేస్తుంది ఇక్కడ ఎందుకు రిటర్న్ చేయలేదంటే ఇది మనకి సేవ్ చేసలేదు సేవ్ చేసి లేకపోతే మనకి రిటర్న్ చేయదు నేను ఇంకొక షీట్ ఓపెన్ చేస్తున్నా ఈ షీట్కి వెళ్ళి ఈక్వల్ టు సెల్ ఇక్కడ మనం ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకొని క్లోజ్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే ఈ లొకేషన్లో మనకి ఈ ఫైల్ ఉంది యూజర్స్ అనే దాంట్లో ఈ ఫోల్డర్లో డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఈ ఫైల్ అనేది మనకి ప్రజెంట్ అయ్యింది అండ్ మన షీట్కి వెళ్దాం నెక్స్ట్ కంట్రోల్ ఈ ఆర్ కంట్రోల్ ఆర్ ఫ్లాష్ ఫీల్డ్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్లాష్ ఫీల్డ్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చేసా సో కంట్రోల్ ఈ కూడా యూజ్ చేసుకోవచ్చు దాని బదులు ఎట్లాగా నేను ఇప్పుడు చెప్తాను షీట్ త్రీకి వస్తే మనకి ఇక్కడ మనకి కొన్ని డేటా ఉంది కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ అయితే నేను ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్కి ఇచ్చా దీంట్లోంచి ఓన్లీ నెంబర్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్ట్ చేశా ఇక్కడ నేను కర్సర్ పెట్టి ఇక్కడ ఫిల్లో ఫ్లాష్ ఫిల్ అనేది సెలెక్ట్ చేస్తే ఈ ఎగ్జాంపుల్ ఎట్లా ఉందో అదే ఎగ్జాంపుల్ మిగతా రిమైనింగ్ ఎన్ని అయితే ఉందో వాటి అన్నిటికీ అప్లై చేస్తుంది అలా కాకపోయినా కానీ మనకి సెల్ పైన క్లిక్ చేసి కంట్రోల్ ఈ క్లిక్ చేసినా గానీ మనకి సేమ్ ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవుతుంది ఈ విధంగా మనకి త్రీ ట్రిక్స్ అనేది వర్క్ అవుతాయి అండ్ టైం కూడా సేవ్ అవుతుంది ఇన్ని ఇన్ని వ్యాల్యూస్లో సేమ్ వ్యాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే సో ఈ ఈ ట్రిక్ అనేది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు కంట్రోల్ ఈ ఆర్ ఫ్లాష్ ఫిల్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ